రోజున నల్గొండ జిల్లాలో కేసీఆర్ సభలో మాట్లాడుతూ, ప్రచార సభలో మాట్లాడుతూ కూడా ముఖ్యంగా నల్గొండ జిల్లాకి బీఆర్ఎస్ ఏం చేసింది అనేది ఒకసారి ఆలోచించండి. 75 ఏళ్ల భారత స్వాతంత్రంలో మరి ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ వ్యాధి ఎప్పటి నుంచో ఉంది, దాని గురించి ఎవరు పట్టించుకున్నారు, మీకు దాని నివారణకి ఎవరెవరు ఏ పార్టీ చర్యలు తీసుకుంది అనేది ఒకసారి ఆలోచించండి అని కేసీఆర్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా మరి దళితులు ఎప్పటి నుంచి వెనుకబడి ఉన్నారని, మరి అప్పటి నుంచే కనుక దళిత బంధు పథకం ఉండి ఉంటే ఈ రోజున దళితులు ఇంత బ్యాక్వర్డ్ అవ్వకుండా ఉండేవారు కదా, ఎందుకని మరి ఇన్నాళ్ళు పరిపాలించిన వారు దళితుల గురించి ఎందుకు పట్టించుకోలేదు అని కేసీఆర్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా మరి 4 దశాబ్దాల పాటు ఫ్లోరిన్తో ఒక విధంగా అక్కడ ఇబ్బంది పడ్డ నల్గొండ జిల్లా ప్రజలకి మరి బీఆర్ఎస్ ఏం చేసింది, బీఆర్ఎస్ వచ్చిన తర్వాతే ఆ ఫ్లోరిన్ యొక్క సమస్య మేము నివారించగలిగామనేది మెయిన్, ఆ సమస్య మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. నెక్స్ట్ దళితుల మీద, దళితులు ఎందుకు ఇప్పటివరకు వెనకబడి ఉన్నారు, ఇంతకుముందున్న ప్రభుత్వాలు దళితులను సరిగ్గా పట్టించుకోలేదు కానీ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత దళిత బంధు పథకం ద్వారా దళితుల్ని ముందుకు తీసుకొచ్చామని కేసీఆర్ చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో ప్రజల కోసం అవి ఎవరైతే మీకు సేవ చేశారో ఆ పార్టీని గుర్తుంచుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఎవరు మంచి చేశారో ఒకసారి ఆలోచించండి, అంతేగాని తొందరపడి మీరు ఓటుని మాత్రం వేరే పార్టీలకు వెయ్యొద్దు, ఆగమాగం అవ్వద్దు అని కేసీఆర్ చాలా అంటే ప్రజల్ని చాలా ఎడ్యుకేట్ చేసే విధంగా చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకుంటే కేసీఆర్ ప్రచార సభల్లో ముఖ్యంగా ఏ ఏరియాకి వెళ్తే ఆ ఏరియాలో ఏది ఉంది ప్రాబ్లం ఆ ప్రాబ్లం పైన ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే పనిలో భాగంగా నల్గొండ జిల్లాకి వెళ్ళారు కాబట్టి ఫ్లోరోసిస్ వ్యాధి గురించి దళితుల మీద బేస్ అయ్యి వెళ్ళారు. ఈ నేపథ్యంలో మరి కేసీఆర్ సభ ద్వారా మరి ప్రజలు ఏమనుకుంటున్నారు, కేసీఆర్కి ఫేవర్గా ఉండే అవకాశం ఉందా లేదా కాంగ్రెస్కి ఫేవర్గా ఉండే అవకాశం ఉందా, మనకి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, మరి కేసీఆర్ నల్గొండ సభ ద్వారా మరి ప్రజలు ఇలా ఏ విధంగా ఆలోచించబోతున్నారు, బీఆర్ఎస్కి పట్టం కట్టే అవకాశం ఉందా లేదా కాంగ్రెస్కి ఈసారి అవకాశం ఇద్దామని ఆలోచనలో ఉన్నారా? కాంగ్రెస్ కు సంబంధించి చేరికలు, కాంగ్రెస్ పార్టీ ఏమో చేరికల మీద దృష్టి సారించింది, ఇక బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రధానంగా ఏదైతే ప్రచారం మీద దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు 8 ప్రజా ఆశీర్వాద సభలలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ రోజు సుడిగాలి పర్యటన ద్వారా 3 ప్రజా ఆశీర్వాద సభలలో, ఇటు హుజూర్నగర్, మిర్యాలగూడ, దేవరకొండలలో ప్రజా ఆశీర్వాద సభలలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఏదైతే ప్రజలు ఓటు వేసేటప్పుడు నాయకులను, ఆయనకు సంబంధించినటువంటి పార్టీని పరిగణలోకి తీసుకోవాలి, లేకపోతే ప్రజలు ఓడిపోతారంటూ కూడా ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా మనం కేసీఆర్ ప్రసంగాలను చూస్తున్నాము, కొంత ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఏదైతే కాంగ్రెస్ హయాంలో చేయలేనటువంటి పనులను తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసి చూపిస్తున్నామని చెప్పేసి కేవలం 10 సంవత్సరాల్లోనే ఇప్పటి వరకు జరగినటువంటి అభివృద్ధిని బీఆర్ఎస్ పార్టీ చేసి చూపించింది, కాబట్టి తమకు ఓటు వేయాలని చెప్పేసి కూడా అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజా సమస్యల మీదనే ప్రధానంగా దృష్టి సారిస్తూ మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఫ్లోరైడ్ సమస్య మీద గతంలో ఏదైతే పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదు, కేవలం తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఫ్లోరైడ్ సమస్యను నిర్మూలించగలిగామని చెప్పేసి మిషన్ కాకతీయ ద్వారా కూడా కృష్ణా జలాలను అందించి ఆయా గ్రామాల్లో కూడా ఏదైతే కొన్ని శుద్ధి చేసే వాటర్ ప్లాంట్లను కూడా పెట్టాము. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఫ్లోరైడ్ వాటర్, దాదాపు గ్రౌండ్ వాటర్ కూడా కొంత మెరుగైన పరిస్థితి మరి పరిస్థితిలోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఒక్క ఫ్లోరైడ్ కేసు కూడా నమోదు కావడం లేదని చెప్పేసి కూడా ఆయన ప్రజలకు చెప్పడం జరిగింది. మరోవైపు ఏదైతే విద్యుత్ సమస్యలు లేకుండా చూస్తున్నాము, 24 గంటలు ఇస్తున్నామని చెప్పి చెప్పడం కనిపించింది. ఇక కర్ణాటక సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ఇక్కడ ప్రచారానికి వస్తున్నటువంటి నేతలు 5 గంటలు విద్యుత్ సరిపోతుందని కొందరు, మరొకరు 3 గంటలు సరిపోతుందని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో తమ ప్రభుత్వం మాత్రం 24 గంటలు ఇస్తుంది. ఇప్పుడు 5 గంటలు కావాలా 3 గంటలు కావాలా తెలుసుకోవాల్సింది ప్రజలే అని చెప్పేసి కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేయబోయారు. ఇక మరోవైపు ఏదైతే గత కొన్నేళ్ల నుంచి కూడా తమ ప్రభుత్వం ఏదో తాగు సాగునీటికి
కృష్ణా జలాల ద్వారా నీటిని అందిస్తున్నప్పటికీ కూడా ఈ సంవత్సరం మాత్రం కొంత కృష్ణా వాటర్ రాకపోవడంతో సాగునీటిని అందించలేకపోయాము. గతంలో పాలకులు కృష్ణా వాటర్ సంబంధించి తెలంగాణ వాటర్ను సరిగా వినియోగించుకోలేకపోయారు, కనీసం అసెంబ్లీలో కూడా దాని గురించి లేవనెత్తలేకపోయారు ఆ అంశాన్ని అని చెప్పేసి కూడా ఆయన ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మీద తీవ్ర విమర్శలు ఎక్కి పెట్టారు. ఇక ఏదైతే దళిత బంధు కూడా వేస్ట్ అని చెప్పేసి కూడా చెప్పడం కనిపి ఏదైతే నాయకులు ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఆయన విమర్శలు గుప్పించినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా ఇటు హుజూర్ నగర్ కావచ్చు, ఇక్కడ మిర్యాల కూడా కావచ్చు, దేవరకొండలో అక్కడ ఉన్నటువంటి నేతలు సరౌండింగ్ లో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జానారెడ్డి వంటి నేతల్ని టార్గెట్ చేసుకుంటూ కూడా ఆయన ప్రసంగించడం జరిగింది. ఎందుకంటే గత కొన్నేళ్ల నుంచి కూడా వీరి హయాంలోనే ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా పాలన కొనసాగింది కాబట్టి వారి హయాంలో చేయలేనటువంటి అభివృద్ధి పనులన్నింటినీ కూడా తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని చెప్పేసి కాబట్టి తమ అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి కూడా ఆయన చెప్పడం కల్పించింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇస్తుంది, అయినప్పటికీ కూడా ఆగమాగం కావద్దు, ఆ హామీలన్నీ కూడా ఇప్పుడు కర్ణాటక సంబంధించినటువంటి ఎన్నికల్లో గెలిచిన తర్వాత అక్కడ పరిస్థితి ఏంటి అన్ని ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడే ప్రయత్నం చేశారు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఎత్తి చూపే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి, గతంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పరిష్కరించుకుంటూ వస్తున్నాము. ఇక మరోసారి కనుక టీఆర్ఎస్ కు అవకాశం ఇస్తే మిగిలినటువంటి సమస్యలు కావచ్చు, అదేవిధంగా దళిత బంధుని కూడా ప్రస్తావించారు. స్వాతంత్రం వచ్చినప్పుడే ఏదైతే దళిత బంధు పెడితే ఇప్పటి వరకు కూడా దళితులందరూ కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలోకి వచ్చేవారు, ఆ సమస్య ఏదైతే దళితులు వెనుకబడి పోకుండా ఉండేవారు అని చెప్పేసి మేము వచ్చిన తర్వాత పెట్టాం కావచ్చు, మాకు మాకు కొంత సమయం ఇస్తే మరింత కూడా దళిత బంధువులు ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తాము. ఇది మరోవైపు ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఇటు సంపద ప్రభుత్వ సంపదను పెంచుకుంటూ ఆయా పథకాలకు సంబంధించి ఈ ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తాము, మరిన్ని పథకాలను కూడా అందించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఇటు మేనిఫెస్టోతో పాటు గతంలో చేసినటువంటి ప్రభుత్వ అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని వివరించే ప్రయత్నం చేసుకుంటూ కూడా ప్రజల్ని ఏదైతే ఎడ్యుకేషన్ అంటే వాళ్ళలో చైతన్యం కల్పించే ప్రయత్నం అయితే సీఎం కేసీఆర్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఇప్పటికీ కాదు కేసీఆర్ మాటల్లో మాత్రం కొంత పూర్తి స్థాయిలో ఏదైతే ఆయన అభివృద్ధి పథకాలు కావచ్చు, ఈ ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించాలి, గెలిపించకపోతే ఏమవుతుంది అని చెప్పేసి ప్రజల్లో చైతన్యం కలిగించే ప్రయత్నం అయితే చేసుకుంటూ వస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే తమ ప్రభుత్వాన్ని గెలిపించకపోతే గతంలో ఏదైతే సభలలో చూసినటువంటి పరిస్థితి ఉంది, తాను రెస్ట్ తీసుకుంటానని చెప్పేసి కూడా చెప్పడం కనిపించింది. సో మరోసారి తమ ప్రభుత్వానికి సంబంధించి అభ్యర్థులు ఎవరైతే ఇక్కడ నిలబడి ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నారో వారిని అందరికీ గెలిపించాలి, గతంలో చేయలేనటువంటి అభివృద్ధి తమ ప్రభుత్వ హయాంలో చేశాం కాబట్టి మరో అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ప్రధానంగా అయితే విద్యుత్ సమస్య, ఇక్కడ నల్గొండ జిల్లాలో విద్యుత్ సమస్య ఏదైతే ఉందో ఆ మొత్తం ఓవరాల్ గా తెలంగాణలోనే విద్యుత్ సమస్య లేకుండా చేస్తాము, 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం, 30,000 కోట్ల రూపాయల నిధులను వెచ్చించి 4,000 మెగావాట్లకు సంబంధించినటువంటి యాదాద్రి ఈ పవర్ ప్లాంట్ ను కూడా ప్రారంభించుకునే ప్రయత్నం చేస్తున్నాము. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ అభివృద్ధికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అభివృద్ధి ఫలాలను ప్రభుత్వం ఏదైతే ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి తమకు మరో అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఏదైతే మరోవైపు ఇటు దాడులు చేసే సంస్కృతి తమది కాదని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు కావాలని చెప్పేసి తమకు సంబంధించినటువంటి ఈ అభ్యర్థుల మీద దాడులకు పాల్పడుతున్నారు, ఇది మంచి సంస్కృతి కాదని చెప్పేసి కూడా ఆయన ఏదైతే ప్రజలకు వివరించే ప్రయత్నం చేయడం కనిపించింది. తమ ప్రభుత్వ హయాంలో ఎక్కడ కూడా మత ఘర్షణలు జరగలేదు, అందరూ సామరస్య పూర్వకంగా కుల మతాలకు అతీతంగా కూడా తమ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఫలాలు అందించే ప్రయత్నం చేశామని చెప్పి చెప్తున్నారు. ఇక ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో మీద కూడా కొంత ఫోకస్ చేసింది, ముఖ్య నేతలు ఇటు కుంభవనీల్ కుమార్ రెడ్డి కావచ్చు టీఆర్ఎస్ లో వెళ్లి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. సో మరోవైపు వేముల వీరేశం వంటి నేతలు కూడా పార్టీలో జాయిన్ అయ్యారు. ఇక రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు వచ్చిన నేపథ్యంలో 12 స్థానాలు గెలవబోతున్నామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ కొంత కాన్ఫిడెంట్ గా ఉంది. తెలంగాణలోనే కొంత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా మీద దృష్టి సారించారు. అందులో భాగంగానే ఏదైతే సుడిగాలి పర్యటనలు చేస్తూ ఇప్పటి వరకు కూడా 8 ఆశీర్వాద సభలలో పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. మొత్తంగా చూసుకుంటున్నట్టయితే సీఎం కేసీఆర్ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా టార్గెట్ చేసుకుంటూ ప్రసంగాలు కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది. 12 డజన్ మంది వరకు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారు. గతంలో చేయలేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వస్తే ఏం చేస్తుందంటూ కూడా ఆయన ప్రశ్నించే ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా సీఎం కేసీఆర్ మాత్రం ప్రజల్ని చైతన్యపరుస్తూ తమ ప్రభుత్వానికి మరో అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన చెప్పే ప్రయత్నం అయితే చేశారని చెప్పొచ్చు. సీతారామరాజు, థ్యాంక్ యూ రాము, థ్యాంక్ యూ వెరీ మచ్.